हेलो फ्रेंड्स वेलकम टू द सेलिब्रिटीज लाइफ स्टाइल कष्टानी कूडा इष्टंगा मुंदुकु वेल्तुंटे एमैना साधिंचगलं अम्माई अयिना अब्बाई अयिना ओकटे ఏమైనా సాధించగలమని నిరూపించి నిరుపేద కుటుంబం నుండి ఎంతో స్థాయికి వచ్చి ఇప్పుడు వస్తున్న ప్రతి ఒక్క టీవీ షోస్లో మన ముందు కనబడుతూ ఉంది తనే ఫైమా గారు. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఫైమా బయోగ్రఫీ అయితే ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా విషయాలు అయితే మీరు తెలుసుకుంటారు. ఈ వీడియోని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా ఫైమా ఫ్యామిలీ విషయానికి వస్తే తండ్రి కూలి పని చేస్తూ ఉంటాడు, తల్లి బీడీలు చుడుతూ ఉంటుంది. ఫైమకి ముగ్గురు అక్కలు ఉన్నారు, అందులో ఈ ఫైమ చిన్నావిడ. అయితే వీళ్ళ చిన్నతనం విషయానికి వస్తే వీరికి మగ అబ్బాయే లేడు, ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. నాలుగవ సంతానముగా అబ్బాయి పుడతారు అని అనుకున్నా కూడా అమ్మాయే పుట్టింది, తనే ఫైమ. ఇలా ఫైమ పుట్టిన తర్వాత ఇంట్లో నుండి వాళ్ళ నాన్నగారు ఒక్కరే పని చేస్తే ఇల్లు గడవడమే కష్టం, ఇంకా దానితో ముగ్గురు ఆడపిల్లల పెళ్లి చెయ్యాలి, ఇంకా హౌస్ రెంట్ కట్టాలి, నెల నెల బతకాలి, ఇలా నాకు వచ్చే 7-8 వేలతో బతకడమే చాలా కష్టం. కాబట్టి నాలుగవ సంతానంగా పుట్టిన ఫైమని వేరే వారికి ఎవరికైనా ఇవ్వాలి అని అనుకున్నారంట. కానీ వాళ్ళ అక్కలు ఎలాగో అలా మనమే పెంచుకుందాం, కష్టమో సుఖమో మనమే అనుభవిస్తాం అని అనుకుంటూ ఇద్దరి అక్కల పెళ్లి చేసి ఎంతో అప్పు చేసి కష్టాలు పాలు అవడంతో మిగిలిన ఇంకో అక్క తన చదువుని మధ్యలోనే ఆపేసి ఫైమ కోసం వాళ్ళ అమ్మగారితో బీడీలు చుట్టడం మొదలు పెట్టారు. ఇలా వచ్చిన డబ్బుతో ఫైమకి కాలేజ్ ఫీజు కడుతూ పండుగ రోజున వాళ్లకు బట్టలు కొనిస్తూ వాళ్ళ సంతోషాన్ని తన సంతోషంగా మార్చుకునేది ఫైమ వాళ్ళ అక్కగారు. నలుగురి ఆడపిల్లలకు జన్మనిచ్చిన వాళ్ళ అమ్మగారిని వాళ్ళ ఫ్యామిలీ అందరూ చాలా మాటలు అనేవారంట. ముగ్గురు అమ్మాయిలు సరిపోలేక ఇంకొకరిని ఎందుకు కన్నావు, ఎవరికైనా ఇచ్చాయి అని ప్రతిసారి అనేవారు. ఇంకా ఫైమని వాళ్ళ అమ్మ నాన్న ఇంకా వాళ్ళ అక్కలు ఒక అబ్బాయిలా పెంచారు. అబ్బాయిలా డ్రెస్సు వేయడం, ఫైమ ఇంట్లో ఉంటే చాలా అల్లరి చేస్తుంది, చిన్నపిల్లలా మారిపోతుంది. ఆ చిన్న ప్రవక్తనే ఈరోజు తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇలా వాళ్ళ అమ్మ నాన్న ఇంకా వాళ్ళ అక్కకు వచ్చే డబ్బులతో ఫైమ కాలేజీలో చదువుతున్న సమయంలో పటాషో అదే సమయంలో మొదలు పెట్టారు. ఈ పటాషోలో మొదటిగా కాలేజ్ స్టూడెంట్స్ ని పెట్టుకొని పటాషో నడిపించేవారు. ఇలా రవి ఇంకా శ్రీముఖి స్టూడెంట్స్ తో ఫన్నీ ఫన్నీగా మాట్లాడడం చేస్తూ ఈ పటాషోని మొదలు పెట్టారు. అయితే ప్రతిసారి వేరో వేరో కాలేజీల నుండి స్టూడెంట్స్ ని తీసుకొస్తూ ఉంటారు. ఆ స్టూడెంట్స్ లోనే ఒకసారి వచ్చింది ఫైమ. ఇలా స్టూడెంట్ స్పెషల్ షోలో అందరినీ ఫన్నీ ఫన్నీగా క్వశ్చన్స్ అడుగుతున్న రవికి ఫన్నీగా ఆన్సర్ చెబుతూ అక్కడ ఉన్న వాళ్ళ అందరినీ నవ్వించేలా చేశారు ఫైమ. ఇంట్లో ఫన్నీ ఫన్నీగా చేసిన ఫైమకి ఇది ఒక మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఫైమని గమనించిన రవి అన్న షో అయిపోగానే పటా షోలో నువ్వు కామెడీ చేస్తావా, నీ కామెడీ బాగుంది అని చెప్పగా దానితో ఈ విషయం ఇంట్లో చెప్పింది ఫైమ. మొదటిగా అయితే వద్దు అని చెప్పారు, కానీ తరువాత నీ ఇష్టమని చెప్పగా కొన్ని కొన్ని రోజుల వరకు పటా షోలో బిజీగా ఉండేవారు. ఇక చిన్న చిన్న షోస్ లో చేస్తూ ఇంటికి నైట్ 11-12 తర్వాత ఇంటికి వచ్చేది. ఇలా ఫైమ ఇంటికి ఈ టైంలో రావడం ఎవరికి నచ్చక నువ్వు షూటింగ్ కి వెళ్ళొద్దు, బుద్ధిగా చదువుకో అని చెప్పారు. కానీ ఫైమకి ఉన్న ఇంట్రెస్ట్ తో ఇంట్లో వద్దు అని చెప్పినా కూడా ఎలాగైనా పటా షోలో నటించాలని, ఇంట్లో వాళ్ళని ఒప్పించాలని తన చేతులని బ్లేడ్ తో కోసుకునేది. ఇది అంతా వాళ్ళ ఫ్యామిలీ చూడలేక నీ ఇష్టమని చెప్పడంతో అప్పటి నుండి రెగ్యులర్ గా పటా షోలో నటిస్తూ మంచి గుర్తింపుని తెచ్చుకుంది ఫైమ. కానీ కొన్ని కారణాల వల్ల పటా షో క్లోజ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఏం చెయ్యాలో తెలియక కొన్ని రోజుల వరకు ఎలాంటి షూటింగ్ లేక ఇంట్లోనే ఉండేది ఫైమ. ఇలా పటా షోలో నటించిన వారికి జబర్దస్త్ షోలో అవకాశం వస్తూ ఉండేవి, కానీ ఫైమకి మాత్రం ఎలాంటి అవకాశమే రాలేదు. ఇలా కొన్ని రోజుల తర్వాత జబర్దస్త్ షో నుండి మా సవినాష్ కెవ్ కేక టీంలో అవకాశాన్ని దక్కించుకుంది ఫైమ. ఇలా చాలా రోజులైతే నటించింది, కానీ తరువాత అవినాష్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లడంతో ఫైమకి మళ్ళీ అవకాశం తక్కువైపోయాయి. దాని తర్వాత తాగుబోత్ రమేష్ టీంలో కొన్ని రోజులు చేయడం, మళ్ళీ అక్కడ నుండి బుల్లెట్ బాస్కెట్ టీంలోకి చేస్తుంది. ఇలా పటా షో నుండి ఇప్పుడు వస్తున్న జబర్దస్త్ షో వరకు మంచి లేడీ యాక్టర్గా తనకంటూ ఒక మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ప్రతిసారి యూట్యూబ్లో ట్రెండింగ్తో తన స్క్రిప్ట్తో నిలుస్తూ ఉంది. తను చేస్తున్న ప్రతి ఒక్క కామెడీ ఇంట్లో ఫ్యామిలీ అందరు చూసేలాగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేలాగా స్క్రిప్ట్ అయితే ఉంటుంది ఫైమది. ఇంకా ఇలాగే ఫైమకి మంచి మంచి టీవీ షోస్లో అవకాశం రావాలి అని, ఇంకా ఫైమ డ్రీమ్స్గా ఇల్లుని కొనాలని కోరికగా ఉందంట.
ఇలా తన కలలు కంటున్న ప్రతి ఒక్కటి నెరవేర్చాలని మనం కోరుకుందాం. ఇంకా ఫైమా వన్ షో రెమ్యునరేషన్ విషయానికి వస్తే మొదటిగా పటా షోలో కొన్ని రోజుల వరకు నటనగా అయితే చేసింది. ఇలా చేసినందుకు గాను అంటే వన్ ఎపిసోడ్కి 5 to 6,000 వరకు రెమ్యునరేషన్గా తీసుకునేది ఫైమా. ఇంకా ఇప్పుడు బుల్లెట్ భాస్కర్తో జబర్దస్త్ షోలో చేస్తున్నందుకు గాను రెమ్యునరేషన్గా 1 ఎపిసోడ్కి 10,000 కంటే ఇంకెక్కువగానే రెమ్యునరేషన్గా తీసుకుంటుంది. ఇంకా కొన్నిసార్లు జబర్దస్త్లో కొన్ని కొన్ని టీంలో అవకాశం వస్తూ ఉంటుంది ఫైమకి. ఇలా కొన్ని కొన్నిసార్లు వేరే టీంలో నటిస్తున్నందుకు గాను 5 to 6,000 వరకు రెమ్యునరేషన్గా తీసుకుంటుంది ఫైమా. ఇంకా ఇలాగే ఫైమా అనుకున్న విజయాలని మంచిగా సాధించాలని మనం కోరుకుందాం. ఫైమా హౌస్ ఇంకా స్కూటీస్ విషయానికి వస్తే ఫైమా దగ్గర 2 స్కూటీస్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే 1 హీరో మాస్టర్ స్కూటీ. ఈ స్కూటీ ఖరీదు 82,38,000 అయితే ఉంటుంది. 2 సుజుకి యాసెస్ 125 సిసి. ఈ స్కూటీ ఖరీదు 92,37,000 అయితే ఉంటుంది. ఇంకా ఫైమా హౌస్ విషయానికి వస్తే ఫైమా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కామారెడ్డి ఇన్ తెలంగాణలో ఒక రెంటెడ్ హౌస్లో ఉంటారని తెలుస్తుంది. ఇప్పటి వరకు వీళ్ళకి సొంతిల్లు అయితే లేదు. చూసారు కదా ఫ్రెండ్స్ ఫైమా బయోగ్రఫీ. ఇప్పుడు ఫైమా ఫేవరెట్ థింగ్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా విషయాలు అయితే మీరు తెలుసుకుంటారు. చూసారు కదా ఫ్రెండ్స్ ఫైమా లైఫ్ స్టైల్. మీరు గనక ఈ వీడియోని ఎంజాయ్ చేసి ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. ఇంకా ఇలాగే మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోవాలి అంటే కామెంట్ రూపంలో మీ ఫేవరెట్ సెలబ్రిటీ పేరుని మాకు తెలియజేయండి. మా వీడియోస్ ద్వారా మీ ఫేవరెట్ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.